అలాగే బీజేపీకి అలియన్స్కి సంబంధించి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రాకి న్యాయం జరుగుతూ విభజన జరగాలని కోరుకునేవాడిని నేను కానీ పరిస్థితులు అలా జరగలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక మన రాష్ట్రమైన తెలంగాణకి న్యాయం జరిగింది కానీ ఇంకా ఆంధ్ర ఉంది జరిగిన న్యాయానికి దాంట్లో భాగంగా ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి చాలా బలమైన భరోసా ఇచ్చిన నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది అన్న దాంతో ఆయన ఊరట కలిగించే మాటలు మాట్లాడారు చాలా భరోసా కల్పించే మాటలు మాట్లాడారు అందుకు నేను వారికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాను వారి అలయన్స్కి వెళ్ళాను నేను ఈ వెళ్ళే పరిస్థితుల్లో ఈ రోజుకి కేంద్ర నాయకత్వం నేనన్నా మన పార్టీ అన్నా చాలా గౌరవం చూపించే వ్యక్తులు మీ బలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు మన ఆడబిడ్డలు జనసేన నాయకులు జన సైనికులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడిన విధానాన్ని వాళ్ళు చాలా బలంగా హర్షించారు వాళ్ళు మన కేంద్ర హోంమంత్రి గౌరవ్ అమిత్ షా గారు ప్రత్యేకించి దీని మీద ఆయన ప్రశంసించారు లేదు నేను మీ మీ వాళ్ళు చాలా బలంగా చేశారు అన్నది కానీ దురదృష్టం స్థానికంగా ఉండే రాష్ట్రాల బీజేపీ నాయకత్వం దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు అది కొంచెం బాధ కలిగించే అంశం కేంద్ర నాయకత్వం ఇంత బలంగా అర్థం చేసుకున్నప్పుడు రాష్ట్ర నాయకత్వం దీన్ని అర్థం చేసుకోలేకపోవటం వారికి సంబంధిత నాయకులు చిన్న కావచ్చు పెద్దగా వచ్చు చులకన చేసేలాగా జనసేనని మాట్లాడటం మా ఆడబిడ్డలకి మా ఆడపడుచులకి మా జన సైనికులకి మా నాయకులకి మనస్తాపం కలిగించినప్పుడు ఆ మనస్తాపాన్ని గుర్తెరిగిన వాడిని నేను సో ఈ రోజున గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గత కొద్ది రోజులుగా నా దృష్టిలోకి ఒకటి వచ్చింది నాకు ఇవి చెప్తున్నా చాలా రోజులు వింటూనే ఉన్నాను కానీ మేము ఎటువైపు వెళ్ళాలి మీకేమో కేంద్ర నాయకత్వంతో బాగుంటారు రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పదే పదే అవ అవమానిస్తూ ఉంటారు జీహెచ్ఎంసీలో మేము ఇన్ని నలభై స్థానాలు పైగా మేము వదిలేస్తే వారిచ్చింది మాకు సరైన గౌరవం ఇవ్వలేదు మాకు ఇబ్బంది ఉంది మమ్మల్ని ఏం చేయమని అంటే నేను వాళ్ళు ఒకటే మాట నాతో తన్నది ఏంటంటే మాకు మా మనోభావాలకు మీరు విరుద్ధంగా వెళ్తే మేము కూడా మేము మీ మీద గౌరవంతో అయిపోతాం కానీ మా మనోభావాలు కించపరచొద్దు అనేది నాకు జనసై తెలంగాణ నుంచి జన సైనికులు ఆడబడుచులు ఆడబిడ్డలు నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు ఇట్లా అభిమానులు ఇలా అనుకుంటున్నారు జన సైనికులు ఇలా అనుకుంటే శ్రేణులు ఇలా అనుకుంటున్నాయని మామూలుగా పాలిటిక్స్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఒక్క ఓటు ఒక కుటుంబం ఉంటే కూడా ఐదు ఓట్లు ఉంటే కూడా మనం గౌరవిస్తాం మీరు కావాలి కొంచెం మద్దతు తెలపండి అలాగే ఇన్ని లక్షల జనసేన ఓట్లు తెలంగాణలో ఉంటే దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపం కలుగుతుందని చెప్పి జన సైనికులు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నాను మమ్మల్ని ఎటువై ఎటువైపు వెళ్ళమంటారంటే నేను వారిని నుంచి ఒకటే చెప్తే మీకు ఎటువైపు వెళ్ళాలనుందని అడిగాను మాకు మా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా చేసి ఆర్థిక సంస్కరణలు పెట్టిన వ్యక్తి అభివృద్ధికి ఈ రోజున రహదారి రాజ రాజమార్గం వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారి కుటుంబీకులు ఒకరు వచ్చారు ఆయన ఆయన కూతురు వచ్చారు వాణిదేవి గారు వచ్చారు మేము వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఆలోచన నేను గౌరవించాను మీ ఇష్టం అని చెప్పాను నేను ఎందుకంటే నేను ఇది ప్రజాస్వామ్యం మీ ఇష్టాలను నేను చెప్పగలను తప్ప నా ఇష్టాన్ని మీ మీద రుద్దను అందుకని మీరు ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు జరగబోతున్న దానికి మీరు తీసుకున్న పార్టీ అని కాకుండా పివి నరసింహారావు గారి ఇంటిలో నుంచి వస్తున్న ఆడబిడ్డగా ఆడపొడుచుగా ఆవిడికి మీరు సంపూర్ణమైన గౌరవిస్తానంటే నేను దాన్ని గౌరవించేవాడిని మీరు ఆ దిశగా వెళ్తే నేను మిమ్మల్ని అర్థం చేసుకునేవాడిని తెలుసుకుంటూ నేను మీకు మీ మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను అలాగే గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను కూడా మిమ్మల్ని నెట్టను ఒక ఆడబిడ్డకి ఒక జనసైనికులకి ఒక జనసేన నాయకుడికి గౌరవం లేని చోట స్నేహం చేయండి అని నేను చెప్పే ధైర్యం నాకు లేదు నేను గౌరవిస్తాను మరి